ఫ్రెండ్స్ ఈ రోజు మనం తంతీరం అనే హారర్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో నస్తే లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఇక మూవీ స్టార్ట్ చేద్దాం మూవీ స్టార్టింగ్ లో దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగర మదనం ఫలితంగా వచ్చిన అమృతాన్ని రాక్షసులకు దక్కకూడదు అని శ్రీ మహావిష్ణువు లోకంలోనే అత్యంత అందమైన మహిళగా మోహిని రూపాన్ని ధరిస్తాడు అయితే ఆ మోహిని అందాన్ని చూసి రాక్షసులకు దేవతలకు మత్తిపోతుంది అందుకని బ్రహ్మదేవుడు కూడా నేను ఇంత అందాన్ని ఎప్పుడు చూడలేదు అని మోహిని కంటే అందమైన అహల్యానే ఒక అమ్మాయిని సృష్టిస్తాడు బ్రహ్మదేవుడికి కూతురైన అహల్యాన్ని గౌతమ మహర్షికిచ్చి పెంచమని చెప్తాడు కొన్ని సంవత్సరాల తర్వాత అహల్య గౌతమ మహర్షి ఆశ్రమంలో విద్యా బుద్ధులు నేర్చుకుని లోకంలోనే అత్యంత అందమైన మహిళగా పెరుగుతుంది ఒకరోజు గౌతమ మహర్షి అహల్యాన్ని బ్రహ్మదేవుని దగ్గరకు తీసుకుని వెళ్లి నీ కూతురికి వివాహం చేయమని చెప్తాడు దానితో బ్రహ్మదేవుడు నీ కంటే యోగ్యుడు ఎవరున్నారు అని అహల్యాన్ని గౌతమ మహర్షికిచ్చి వివాహం చేస్తాడు ఇలా ఉండగా అందమైన అహల్యాన్ని చూసి ఎంతో మంది పురుషులకు దేవతలకు అహల్య మీద దురాశ పుడుతుంది కాని ఒక్క ఇంద్రుడు మాత్రమే అహల్యాన్ని పాడు చేయాలని చూస్తాడు ఒకరోజు గౌతమ మహర్షి నదిలో స్నానం చేయడానికి వెళ్లినప్పుడు ఇంద్రుడు గౌతమ మహర్షి వేషంలో వెళ్లి అహల్యాతో ఇంటిమేట్ అవుతాడు అయితే ఇంద్రుడు అక్కడి నుండి వెళ్లిపోతూ ఉండగా గౌతమ మహర్షికి దొరికిపోతాడు అప్పుడు గౌతమ మహర్షికి చాలా కోపం వస్తుంది అందుకని ఇంద్రుణ్ణి శప్పిస్తాడు అదే కోపంతో ఏ అందంతో అయితే ఈ తప్పు చేశావో ఆ అందాన్ని కోల్పోయి వెంటనే శిలగా మారు అని అహల్యాని కూడా శపిస్తాడు కట్ చేస్తే ఇలాంటి స్టోరీనే అజయ్ అన్న కుర్రాడు తన ఫ్రెండ్స్ కి చెప్పాలని అనుకుంటాడు అందుకని అజయ్ చాలా రోజుల తర్వాత తన ఫ్రెండ్స్ ని కలిసినందుకు పార్టీ చేసుకుంటూ ఉంటాడు అప్పుడు అజయ్ ఫ్రెండు చాలా బోర్ కొడుతుందిరా ఏదైనా ఒక హారర్ స్టోరీ చెప్పండి అని అడుగుతాడు దానితో అజయ్ ఒకప్పుడు మన ఊర్లోనే జరిగిన నిజమైన హారర్ స్టోరీ చెప్తా అని ఆ కథలోకి వెళ్లే ముందు అల్లద్దీన్ అద్భుత దీపంలోని జీన్ల గురించి చెప్తాడు ఈ అనంత విశ్వంలో దేవుడు మనుషులను సృష్టించినప్పుడే జీన్లను కూడా సృష్టించాడు అయితే ఆ జీన్లు మనుషుల కంటే పది రెట్లు బలంగా ఉంటాయి అవి అవసరాన్ని బట్టి మనుషుల రూపంలోనూ రాక్షసుల రూపంలోనూ తిరుగుతూ ఉంటాయి కాని దేవుడు వాటికి కొన్ని కఠినమైన నియమాలను పెట్టాడు అందులో ముఖ్యమైనది జీన్లు ఎప్పుడు మనసులతో శారీరక సంబంధాన్ని పెట్టుకోకూడదు అలా చేస్తే దేవుడు వాటిని ఎప్పుడు క్షమించడు అందుకని జీన్లు ఈ నియమాలను తప్పకుండా పాటిస్తూ ఉంటాయి కాని కొన్ని దారి తప్పిన జీండ్లు తప్పు పని చేయడానికి పాల్పడతాయి అందుకని స్త్రీలతో కోరిక తీర్చుకోవడానికి ఒంటరిగా ఉండే మహిళలను టార్గెట్ చేస్తూ ఉంటాయి ఒకవేళ మనం జీన్ తో రెస్పాండ్ అవుతే మనం దాని ఆధీనంలోకి వెళ్లిపోవాల్సిందే అలాంటి జీన్ కథనే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నామని అజయ్ ఒక స్టోరీని చెప్తాడు అప్పట్లో ఈ గ్రామంలో ఆదిలక్ష్మి ఫైర్ వర్కర్స్ అనే క్రాకర్స్ ఫ్యాక్టరీ ఉండేది ఆ ఫ్యాక్టరీ ఓనర్ అయిన ఆదిబన్ ని చూపించడం జరుగుతుంది ఆదిబన్ కొడుకైన బాలచంద్రన్ ఒక లెటర్ ని తీసుకొచ్చి తన తండ్రికిస్తాడు తన కొడుకు చేతిలో ఉన్న లెటర్ని చదివిన ఆదిబన్ తన భార్య ఎవరితోనూ లేచిపోయిందని తెలుస్తుంది దానితో ఆదిబన్ తన కొడుకుని పట్టుకుని చాలా ఫీల్ అవుతాడు అయితే ఈ ఊర్లో ఒక ఆచారం ఉంది భార్య బ్రతికుండగా భర్త ఇంకొక పెళ్లి చేసుకోకూడదు కాని ఆదిబన్ భార్య లేచిపోవడంతో ఆ ఊరి చివరన ఒక ఇల్లు కట్టించి ఒక అమ్మాయిని ఉంచుకున్నాడు ఇలా కొన్ని రోజులు గడిచిపోతాయి కట్ చేస్తే ఆ ఫ్యాక్టరీ బాధ్యతలను బాలచంద్రన్ చూసుకుంటూ ఉంటాడు అప్పుడు బాలచంద్రన్ దగ్గరికి ఒక అమ్మాయి వచ్చి నా పెళ్లి కుదిరిందని చెప్తుంది కాని బాలచంద్రన్ ఆ అమ్మాయిని పట్టించుకోకుండా అదే ఫ్యాక్టరీలో పనిచేసే కాశీ అనే వ్యక్తిని పిలిచి ఈ రోజు నీ పుట్టినరోజు కదా అని కాశీకి కొన్ని డబ్బులిస్తాడు దానితో ఆ అమ్మాయి చాలా ఫీల్ అవుతుంది బాలచంద్రన్ తన తల్లి చేసిన తప్పుకి ఆడవాళ్లపై కోపం పెంచుకున్నాడు అలాంటి వాడిని ఆదిబన్ ఎంతో కష్టపడి పెళ్లికి ఒప్పించి ఒక అందమైన అమ్మాయితో బాలచంద్రన్కి పెళ్లి చేస్తాడు ఆ అమ్మాయి పేరు అలాగిని అయితే బాలచంద్రన్ ఫస్ట్ నెట్ రోజు తన భార్యను పట్టించుకోకుండా నీతో నాకు పెళ్లి ఇష్టం లేదు మా నాన్న బలవంతంగా చేసుకున్నాను అని బయటకు వెళ్లి పడుకుంటాడు దానితో అలాగిని చాలా ఫీల్ అవుతుంది ఇక ఆ రోజు నుండి బాలచంద్రన్ తన భార్యని పట్టించుకోకుండా ఒంటరిగా బయట ఉంటూ ఫ్యాక్టరీ పనులు చూసుకుంటూ ఉండేవాడు అయితే వాళ్ళ నాన్న ఆ ఫ్యాక్టరీ బాధ్యతలను పూర్తిగా బాలచంద్రానికి అప్పగించి ఉంచుకున్న దానితో ఉండిపోతాడు ఇలా ఉండగా అప్పుడు ఆ ఫ్యాక్టరీలో ఉన్న జీన్ గంభీరమైన శబ్దాలు చేస్తూ బాలచంద్రన్ తో మాట్లాడుతుంది కాని బాలచంద్రన్ అదంతా ఒక భ్రమాన్ని వెళ్లిపోతూ ఉంటాడు అప్పుడు ఆ జిన్ బాలచంద్రన్ చిన్నతనంలో వాళ్ళ నాన్న దగ్గర డబ్బు దొంగతనం చేసి పేకాటలో పోగొట్టుకున్న విషయాన్ని గుర్తు చేస్తుంది దానితో బాలచంద్రన్ ఆశ్చర్యపోయి ఇదంతా నీకెలా తెలుసు అసలు నువ్వెవరని అడుగుతాడు అప్పుడు ఆ జిన్ నీను ఎవరనేది ముఖ్యం కాదు నా వల్ల నీకు జరగాల్సిన లాభం ముఖ్యమని చెప్తుంది దానితో బాలచంద్రన్ భయంతో జరిగిందంతా వాళ్ళ నాన్నకు చెప్తాడు అప్పుడు వాళ్ళ నాన్న ఫ్యాక్టరీ పనులంటే ఇలాంటి టెన్షన్స్ మామూలే ఆ ఒత్తిడి కారణంగా నీకు ఇలాంటి ఆలోచనలు రావడం సహజమని చెప్తాడు అయినా ఫ్యాక్టరీ బాధ్యతలను చూసుకోవడం నీ వల్ల కాదంటే చెప్పు నేనే చూసుకుంటా అని బాలచంద్రన్ పై చాలా సీరియస్ అవుతాడు ఆ రోజు రాత్రి బాలచంద్రన్ నిద్రపోతూ ఉండక జీన్ అక్కడికి వచ్చి బాలచంద్రన్ కి కనిపిస్తుంది ఆ భయంకరమైన రూపాన్ని చూసిన బాలచంద్రన్ చాలా భయపడిపోతాడు అప్పుడు అలాగిని బయటకు వచ్చి బాలచంద్రన్ కి నిల్లిస్తుంది బాలచంద్రన్ కి తన భార్య పక్కన ఉండడంతో కొంచెం ధైర్యంగా అనిపిస్తుంది అందుకని ఇద్దరు ఆ రాత్రి ఒకటవుతారు తర్వాత బాలచంద్రన్ అలాగినితో మా అమ్మ చేసిన తప్పుకి నిన్ను శిక్షించాను నన్ను క్షమించని అడుగుతాడు నెక్స్ట్ రోజు నుండి బాలచంద్రన్ తన భార్యను ప్రేమగా చూసుకోవడం స్టార్ట్ చేస్తాడు ఒక రోజు బాలచంద్రన్ ధైర్యంగా ఫ్యాక్టరీకి వెళ్తాడు అక్కడ పాత లెక్కలు చూసుకుంటూ ఉండక అలాగేని బాలచంద్రన్ కోసం భోజనం తీసుకుని వస్తుంది అప్పుడు ఆ జీన్ అలాగిని అందాన్ని చూస్తుంది అందుకని అలాగే వెళ్లిపోయాక జీన్ బాలచంద్రన్ తో మీ నాన్న నువ్వు ఈ వ్యాపారం సరిగ్గా చూసుకుంటావో లేదో అనే అయోమయంలో ఉన్నాడు అందుకని మీ నాన్న ఎప్పుడు చూడనంత పెద్ద లాభాన్ని తెచ్చిపెడతానని అంటుంది అప్పుడు బాలచంద్రన్ అలా చేస్తే నీకేంటి లాభమని ఆ ని అడుగుతాడు అప్పుడు ఆ జిన్ నీ భార్య ఒక చుక్క రక్తాన్ని తీసుకుని రమ్మంటాడు దానితో బాలచంద్ర నువ్వు ఇలాంటిదేదో అడుగుతావని నాకు ముందే తెలుసు అని కోపంతో వెళ్లిపోవాలని చూస్తాడు అప్పుడు ఆ జీన్ నేను ఎప్పుడైనా నిన్ను భయపెట్టడం గాని బెదిరించడం గాని చేశానా లేక నిన్ను ఎవరైనా చంపమని అడిగానా నేను అడిగింది కేవలం నీ భార్య ఒక చుక్క రక్తాన్ని మాత్రమే అది కూడా నీ భార్యకి తెలియకుండా తీసుకురావాలి ఆలోచించుకో అలా చేస్తే నువ్వు ఎప్పుడు చూడని డబ్బు గౌరవం నీకు లభిస్తాయి అని చెప్తుంది దానితో బాలచంద్రన్ బాగా ఆలోచించి అలాగిని దగ్గర నుండి ఒక చుక్క రక్తాన్ని తీసుకోవాలని నిర్ణయించుకుంటాడు అందుకని అలాగినికి తాగడానికి ఏదో ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేస్తాడు తర్వాత బాలచంద్రన్ తన భార్యకి తెలియకుండా ఒక చుక్క రక్తాన్ని తీసుకుని ఆ జీని దగ్గరకు వెళ్తాడు అప్పుడు ఆ జిన్ ఆ రక్తపు చుక్కను టేబుల్ మీద పెట్టి కళ్ళు మూసుకో ఎందుకంటే నువ్వు నన్ను చూడలేవు అంటుంది అందుకని బాలచంద్రన్ ఆ రక్తపు చుక్కను టేబుల్ మీద పెట్టి కళ్ళు మూసుకొని ఆ జీనిని వేల సందుల్లో నుండి చూస్తూ ఉంటాడు అప్పుడు జీన్ ఆ రక్తాన్ని నాకి వెళ్లిపోతుంది తర్వాత జీన్ చెప్పిన విధంగానే బాలచంద్రన్ వ్యాపారంలో ఆ సంవత్సరం బాగా లాభాలు వస్తాయి ప్రతి చిన్న ఈవెంట్ కి క్రాకర్స్ ని బాగా ఉపయోగించేవారు బర్త్డేలకు పెళ్లిలకు ఫంక్షన్లకు క్రాకర్స్ ని బాగా వాడటం వలన బాలచంద్రన్ ఎప్పుడు చూడనంత లాభం వస్తుంది అలా వచ్చిన డబ్బుతో పాటు కొంత డబ్బును అప్పు చేసి మరొక కొత్త ఫ్యాక్టరీని కూడా కట్టాలని చూస్తాడు ఆ రోజు నుండి బాలచంద్రన్ తన భార్యతో హ్యాపీగా ఉంటూ అలాగిరిని ప్రేమగా చూసుకుంటానని మాట కూడా ఇస్తాడు కొన్ని రోజుల తర్వాత బాలచంద్రన్ కొత్త ఫ్యాక్టరీని కూడా ఓపెన్ చేస్తాడు మనిషి ఆశకి హద్దుండదు ఒకేసారి అంత డబ్బు చూసిన బాలచంద్రన్కి ఇంకా డబ్బు సంపాదించాలని దురాశ పుడుతుంది ఆ దురాశనే బాలచంద్రన్ చేత మొదటి తప్పు చేయిస్తుంది అందుకని బాలచంద్రన్ ఒక ప్లాన్ తో మళ్లీ ఆ జిన్ని కలవడానికి వెళ్తాడు అప్పుడు బాలచంద్రన్ నీ సహాయం వలన నేను మరొక ఫ్యాక్టరీని కట్టుకున్నాను త్వరలో దీపావళి పండుగ రాబోతుంది అందుకని రెండు ఫ్యాక్టరీలలో క్రాకర్స్ ఉత్పత్తి పెంచేశాను ఈసారి కూడా నువ్వు మళ్లీ నాకు సహాయం చేస్తే పోయినసారి కంటే ఈసారి ఇంకా రెట్టింపు లాభం వస్తుందని అంటాడు అప్పుడు ఆ జిన్ ఈ ఊర్లో ఏ జమీందారు కూడా నీ కింద పనికిరానంత ధనవంతుని చేస్తానని చెప్తుంది కాని నువ్వు దానికి తగిన ధర చెల్లిస్తేనే అది సాధ్యమవుతుందని అంటుంది అప్పుడు బాలచంద్రన్ నీకు కావాల్సింది ఒక చుక్క రక్తమే కదా అది నేను చూసుకుంటానని అంటాడు కాని ఆ జిన్ ఈసారి అలాగిన రక్తాన్ని కోరుకోకుండా ఏకంగా బాలచంద్రన్ భార్యని ఇవ్వమని కోరుకుంటుంది దానితో బాలచంద్రన్ నువ్వేమడుగుతున్నావో నీకు అర్థమవుతుందా అని చాలా సీరియస్ అవుతాడు తర్వాత బాలచంద్రన్ ఇది కుదరదని వెళ్లిపోతాడు ఇలా కొన్ని రోజులు అది బాలచంద్రని ఒప్పించాలని ఎంతో ట్రై చేస్తుంది బాలచంద్రన్ కూడా తన భార్యను పంపించడానికి ఒప్పుకోకుండా అదే మాట మీద మొండిగా నిలబడతాడు ఇలా ఉండగా పెరుగుతున్న కాలుష్యం కారణంగా ప్రభుత్వం క్రాకర్స్ ని బ్యాన్ చేస్తుంది అందుకని బాలచంద్రన్ మొదటి ఫ్యాక్టరీలో ఉన్న సరుకుని మొత్తాన్ని రెండవ ఫ్యాక్టరీలోకి చేర్చుతాడు ప్రభుత్వం బ్యాన్ తొలగించిన తర్వాత మళ్లీ వ్యాపారం చేద్దామనే ఆలోచనలు ఉంటాడు ఇలా ఉండగా ఆ ఊర్లో వర్షం పడటం వలన కొత్తగా నిర్మించిన ఫ్యాక్టరీలో ఫినిషింగ్ సరిగ్గా లేకపోవడంతో ఫ్యాక్టరీలోకి నీళ్లు వచ్చి సరుకు మొత్తం డ్యామేజ్ అయిపోతుంది దానితో బాలచంద్రన్ కి ఏం చేయాలో అర్థం కాక తన ఆశలను వదులుకొని మళ్లీ ఆ జిన్ దగ్గరకు వెళ్తాడు అప్పుడు ఆ జిన్ బాలచంద్రన్ కి ఉన్న ప్రేమ చూసి నీ భార్య నిన్ను అమాయకుని చేసి పెళ్లి చేసుకుందని చెప్తుంది అయినా బాలచంద్రన్ జీన్ చెప్పిన మాటలు పట్టించుకోకుండా వెళ్లిపోవాలని చూస్తాడు అయితే నీ భార్యకి కైలాస్ అనే వ్యక్తితో పరిచయం ఉందో లేదో అడగని చెప్తుంది ఆ రోజు రాత్రి బాలచంద్రన్ అలాగని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా కైలాస్ ఎవరని అడుగుతాడు అప్పుడు అలాగేని కైలాస్ మా పక్కింట్లో ఉండేవాడు కైలాస్ నేను చిన్నతనం నుండి బాగా ఆడుకునేవాళ్ళం పెద్దగైన తర్వాత ఇద్దరం ప్రేమించుకున్నాము అయితే వాడికి నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అందుకని వాడిని మర్చిపోయి తరువాత నిన్ను పెళ్లి చేసుకున్నాను అంతేకాని మా ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదని చెప్తుంది దానితో బాలచంద్రన్ ఆ జీని దగ్గరకు వెళ్లి నువ్వు చెప్పిన మాటలు విని నా భార్యను అనుమానించను అని చెప్తాడు అప్పుడు ఆ జీన్ వాళ్ళిద్దరూ విడిపోయే ముందు ఏం చేశారో చూస్తావా అని కైలాస్ కైలాస్తో కలిసి ఉన్న సీన్ని చూపిస్తుంది దానితో బాలచంద్రన్ కోపంతో వాళ్ళ నాన్న ఇంటికి వెళ్తాడు అక్కడికి వెళ్ళిన తర్వాత బాలచంద్రన్ ఆ జీని గురించి అలాగే అలాగే సంబంధం గురించి చెప్పేస్తాడు దానితో బాలచంద్రన్ వాళ్ళ నాన్న ఎవడో ప్రేమించిన దాన్ని మన దగ్గర ఉంచుకోకూడదు కాబట్టి నా మాట విని నీ భార్యను దానికి ఇచ్చాని చెప్తాడు అప్పుడు బాలచంద్రన్ ఊర్లో వాళ్ళు అడిగితే ఏం చెప్పాలని అడుగుతాడు అప్పుడు వాళ్ళ నాన్న ఎవరితోనో లేచిపోయిందని చెప్పని అంటాడు దానితో బాలచంద్రన్కి అమ్మ గుర్తుకు వస్తుంది అప్పుడు వాళ్ళ నాన్న ఆ రోజు నేను కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాను కానీ నేను సరైన నిర్ణయం తీసుకున్నాను కానీ ఏం చేస్తావో నువ్వే ఆలోచించుకొని చెప్తాడు బాలచంద్రన్ బాగా ఆలోచించి తన భార్యను ఆ జీనికి ఇచ్చేయాలని నిర్ణయించుకుంటాడు అందుకని బాలచంద్రన్ అలాగినితో మన పెళ్లి చెడు కాలంలో జరిగిందంట అందుకే మనం మొదట్లో చాలా ఇబ్బందులు పడ్డాము రేపు తెల్లవారుజామున నాలుగు గంటలకు మంచి ముహూర్తం ఉంది అందుకని మనం ఫ్యాక్టరీలో మళ్లీ పెళ్లి చేసుకుంటే మన సమస్యలన్నీ తీరిపోతాయని చెప్తాడు అలాగేని కూడా ఆ పెళ్లికి ఒప్పుకుంటుంది అప్పుడు అలాగేని ఇంతకు మనతో పాటు ఉంటారని అంటుంది అప్పుడు బాలచంద్రన్ నువ్వు నేను మనతో పాటు ఒక పూజారి ఉంటాడని చెప్తాడు తర్వాత అలాగిని పెళ్లి కూతురుగా రెడీ అవుతూ ఉంటుంది అప్పుడు బాలచంద్రన్ అలాగిని మేడలో ఉన్న తాళని తీసేస్తాడు ఎందుకంటే ఆ జీన్ తన భార్యను ఒక అందమైన పెళ్లి తయారు చేసి నా దగ్గరకు తీసుకునరా అని చెప్పి ఉంటుంది బాలచంద్రన్ అలాగే తన భార్యను పెళ్లి తయారు చేసి తన ఫ్యాక్టరీలోకి తీసుకుని వెళ్తాడు అక్కడికి వెళ్లిన తర్వాత బాలచంద్రన్ నువ్వు ఇక్కడే ఉండు నేను పంతులు గారు ఎక్కడ ఉన్నాడో చూసొస్తానని వెళ్లిపోతాడు అప్పుడు ఆ జిన్ అలాగని అందాన్ని చూసి గంభీరంగా అరుస్తుంది దానితో అలాగినీ చాలా భయపడిపోతుంది ఏవండి ఎవరది నాకు చాలా భయంగా ఉంది నేను నీ దగ్గరకు వస్తానని అంటుంది కాని ఆ జిన్ అలాగిన చుట్టూ మంటలు వచ్చేలా చేస్తుంది అప్పుడు అలాగేని ఏవండి నాకు చాలా భయంగా ఉంది దయచేసి నన్ను రక్షించండి అంటుంది అప్పుడు బాలచంద్రన్ నువ్వు కైలాస్ తో తప్పు చేయడం నేను చూశానని చెప్తాడు దానితో అలాగేనికి ఏం చేయాలో అర్థం కాదు అప్పుడు అలాగినీ బాలచంద్రంతో నువ్వు ఆ రోజు ఏదో చూసి భయపడినప్పుడు మనిద్దరం ఒక్కటి అయ్యాము అప్పుడు బెడ్ పైన ఉన్న రక్తపు మరకలు నువ్వు చూడలేదా అని బాలచంద్రన్ కి చెప్తుంది అప్పుడు బాలచంద్రన్ కి కైలాస్ ప్లేస్ లో ఉన్నది తానే అని గుర్తుకు వస్తుంది ఆ జిన్ కావాలని బాలచంద్రన్ కి అబద్ధం చెప్పి మోసం చేసిందని తెలుస్తుంది దానితో అలాగినీ మీరు తప్పుడు మాటలు విని ఈ రోజు రెండు ప్రాణాలు తీసేస్తున్నారు ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అని చెప్తుంది బాలచంద్రన్ కూడా నేను తప్పుడు మాటలు విని తప్పు చేశాను నన్ను క్షమించని అలా వినితో అంటాడు అప్పుడే ఆ జీన్ అక్కడికి వచ్చి తన భార్యను తీసుకుని వెళ్లిపోతుంది బాలచంద్రన్ తన భార్యను పోగొట్టుకున్నందుకు చాలా ఫీల్ అవుతాడు తర్వాత బాలచంద్రన్ వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్లి నీ వల్ల అనవసరంగా అమాయకురాలైనా నా భార్యను చంపుకున్నాను అలాగే కడుపులో పెరుగుతున్న నా బిడ్డను కూడా చంపుకున్నాను అని వాళ్ళ నాన్నను కూడా చంపేస్తాడు ఎందుకంటే బాలచంద్రన్ తల్లిని వాళ్ళ నాన్ననే చంపేశాడు అందుకని దానికి శిక్షగా ఆది చంపేస్తాడు తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన భార్యను ఆ జీనికి బలిచ్చి ఒంటరిగా మిగిలిపోయిన బాలచంద్రన్ కూడా తన ఫ్యాక్టరీలోకి వెళ్లి ఊరు వేసుకుని చనిపోతాడు ఈ విధంగా జరిగిన కథంతా అజయ్ తన ఫ్రెండ్స్ కి చెప్తాడు అప్పుడు అజయ్ ఫ్రెండ్స్ మన ఊరికి ఇంత ఘోరమైన ఫ్లాష్ బ్యాక్ ఉందా అని అంటారు తర్వాత అవున్రా మన ఊర్లో ఆ ఫ్యాక్టరీ ఎక్కడ ఉందని అడుగుతారు దానితో అజయ్ మనం ఇప్పుడు కూర్చుంది ఆ ఫ్యాక్టరీలోనే అని చెప్తాడు దానితో అజయ్ ఫ్రెండ్స్ చాలా భయపడిపోతారు అప్పుడే వాళ్ళ దగ్గర ఉన్న లైట్ కూడా ఆఫ్ అయిపోతుంది కానీ ఆ ఫ్యాక్టరీలో ఉన్న లైట్ ఆన్ అవుతుంది అప్పుడు అలాగే దయ్యం రూపంలో అక్కడికి వస్తుంది దానితో అందరూ చాలా భయపడిపోతారు ఇక్కడితో మూవీ ఎండ్ అయిపోతుంది అసలు బాలచంద్రన్ జీవితంలో జరిగిన కథ గురించి అజయ్ కి ఎలా తెలుసు ఆ ఫ్యాక్టరీకి ఆదిలక్ష్మి అనే పేరు ఎందుకు పెట్టారు ఇంతకీ ఆ జీన్ ఇక్కడికి ఎలా వచ్చింది ఇలాంటి ప్రశ్నలకి సమాధానం మనకి చాప్టర్ టూలో తెలుస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి